Hello guys, welcome back to our channel Pavani Vlogs in Africa. Eros video chesi memu Africa lo unna cultural heritage ane oka museum ki visit chesamandi. Ee museum yokka pratyekata entante ikkada African culture antatni kuda manaki kannulaki kattinattu ee museum mottamlo manaki chupistarandi. Different types of arts anni kuda ikkada untayi. Africa continent mottam kuda ikkada manaki ee gallery lo manaki kanipistundi. And manam aithe ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక చిన్ని గ్యాలరీకి వెళ్తున్నామండి. ఇక్కడ ఏంటంటే మనము ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి, చెక్కతో చేసినవి కూడా ఉంటాయి. యాక్చువల్లీ ఇదైతే ఇప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందండి. మేము మాకు తెలియలేదు, మేము వచ్చాము, బట్ ఇక్కడైతే చాలా అది ఓపెన్లోనే ఉంది. ఇప్పుడు టూరిస్ట్ ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇది దీనికి మోడిఫికేషన్స్ అవన్నీ చేస్తున్నారు. అండ్ అలానే పెయింట్స్ కూడా ఎప్పటికప్పుడు వేసేవారు, కానీ ఇయర్ అంతా టూరిజం లేదు, సో అందుకని ఇక్కడ ఎలా పడితే అలా ఉన్నాయి. అంటే కొంచెం వర్షానికి ఎండకి ఎండినట్టు అవన్నీ ఉన్నాయి. బ్యాచ్ టీబీఎంఎస్ లాగా ఇది కూడా పార్టీ చేసుకుంటున్నాయి అన్నమాట. దే ఆర్ హావింగ్ ఫన్. హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అన్నమాట. సో ఇవన్నీ చెక్కతో తయారు చేసినవి, ప్యూర్లీ హ్యాండ్మేడ్. ఇంద్రాయుడు ఏం చేస్తున్నాడు? మసాయి కాకా. ఇక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి కదండి, అవి చెక్కతో తయారు చేసినవి, హ్యాండ్మేడ్ ఇవన్నీ కూడా. వాటికి డ్రెస్సింగ్ వేశారు కదా, అదేంటంటే వీళ్ళు మసాయి వారియర్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కరిని. ఇక్కడ ఈ బొమ్మ చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఇక్కడ ఎక్స్ ప్రెసిడెంట్ జాన్ మగుఫులి అండి. ఈయన ఇప్పుడు కాలం చేశారు, సో ఆయనది కూడా అక్కడ స్టాట్యూ లాగా చెక్కతోనే చెక్కి అక్కడ పెట్టారు. అండ్ ఇప్పుడైతే మనము లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ ఏంటంటే మనము ఏమైనా ఇక్కడ తయారు చేసినవి మనము ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ తాంజనైట్ కూడా ఉందండి, అది లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ డైనింగ్ కోర్ట్ అండి అది. ఇక్కడ ముందు వాటర్ ఉండేవి, రైనోసెరస్ అండ్ ఇంకా కొన్ని యానిమల్స్ ఉండేవి, బట్ ఇప్పుడు అది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మళ్ళీ రీమోడల్ చేస్తున్నారు దాన్ని, అందుకని ఇప్పుడు అది నీట్గా లేదు. ఇవి చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా రియల్ తాంజనైట్ డైమండ్స్ అండి. ఇవి సిల్వర్ గోల్డ్, రోజ్ గోల్డ్, ఇవి వీటితో మనకి ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అండ్ అలానే ఇయర్ స్టడ్స్ ఇవన్నీ కూడా, రింగ్స్ ఇవన్నీ ఇక్కడ తయారు చేసి పెట్టారు. బయట గోల్డ్ షాప్లో కన్నా ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉందండి. ఇక్కడ రా తాంజనైట్ కూడా చూపిస్తున్నారు, అలాగే మనకి కావాల్సినంత సైజ్లో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్, అండ్ అలానే షేప్ కూడా ఇక్కడ తాంజనే డిఫరెంట్ కలర్స్లో ఇక్కడ అవైలబుల్గా ఉందండి. ఈ చిన్ని స్టోన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు $200 చెప్తున్నారు. మాకైతే ఇది చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అనిపించింది, ఎందుకంటే మనం ముందు తాంజనే చూడడానికి ఒక షాప్కి వెళ్ళాము, జ్యువెలరీ షాప్కి. ఆ షాప్లో అయితే దీనికి హాఫ్ ప్రైస్ ఉంది, సో అక్కడికి ఇక్కడికి కంపారిటివ్లీ ఇక్కడ చాలా ఎక్కువ ప్రైసే చెప్తున్నారు అనిపించింది. సో మీకు తాంజనైట్ వీడియో చూడని వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో అది తప్పకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అది. వచ్చేసి తాంజనైట్ కోసం అన్నీ క్లియర్గా నేను అక్కడ చెప్పాను. సో ఇవన్నీ బ్రేస్లెట్స్ అండి, సిల్వర్తో చేశారు ఇవన్నీ, మధ్యలో తాంజనైట్ ఇలా ఉంది. అండ్
అండ్ అక్కడ మీరు గమనించినట్టయితే రఫ్ తాన్స్ అనేది కూడా అక్కడ ఉందండి. వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బీడ్ నెక్లెసెస్ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు. అండ్ ఇవి వచ్చేసి మసాయి పీపుల్ ఇలాంటివే వేసుకుంటారండి. సో అవి ఇక్కడ తయారు చేసి పెట్టారు వీళ్ళు. మసాయి ట్రైబ్ వాళ్ళు ఎక్కువ ఇలాంటి పూసలతోనే వాడతారు. అండ్ వాళ్ళకి సంబంధించిన ఆర్ట్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ వస్తారు కాబట్టి వాళ్ళే ఎక్కువ కొనుక్కుంటారండి. ఇక్కడ అన్నీ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్లీ అనిపిస్తాయి. ప్రతి చిన్నది కూడా ఒక $200 అని చెప్పి, $50 అని చెప్పి అసలు వర్త్ అనిపించదు మనకి. కానీ ఆర్ట్కి వర్త్ ఉంటుంది, అది మనకి తెలియదు. సో ఇంతేనండి వీడియో వచ్చేసి. ఎందుకంటే ఈ పార్ట్ అనేది చిన్నదే పెట్టాను, మీకు ఎక్కువ చూస్తే బోర్ కొడుతుంది అంటారేమో అని చెప్పి. ఇంకొక పార్ట్ నెక్స్ట్ పార్ట్లో పెడతాను, పార్ట్ 2 కల్చరల్ హెరిటేజ్. అక్కడంతా కూడా పెయింటింగ్స్ అవన్నీ మంచిగా ఉంటాయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్.